కొన్నేళ్లు మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ తెర వెనుక కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఓవైపు తాము ఏపీ హక్కుల సాధన కోసం పోరాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి వత్తాసుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో గత ప్రధాని చేసినటువంటి హామీలను కానీ అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఒక కక్షపూరిత వాతావరణంలో దక్షిణాదిని పెరగనీయకూడదు. ఈ అమరావతి దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా నిలవకూడదు, ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉండకూడదనే దుర్బుద్ధితో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అణిచివేస్తూ ఉంది. 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఆవేదనతో ఆక్రోశంతో ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అమలు చేయమని కోరిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని శాసనసభ సాక్షిగా పొగిడి శాసనసభలో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తుందని అభివృద్ధి చెందుతుందని అన్నటువంటి వ్యక్తులు ఇవాళ అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సోమవీర్రాజు గారి మాటలు కానీ బీజేపీ నాయకులుగా మాటలు కానీ చూస్తూ ఉంటే ఇవాళ వీళ్ళు ఆంధ్రుల పక్షమా ఢిల్లీ పక్షమా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగిందనంటే మాకు అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం పేరు చెప్పి ఈ 4 సంవత్సరాల్లో బీజేపీ వెనకాల నుండి అవినీతి ఏమన్నా చేసిందా అనేది కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మీరు చట్టంలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయమంటే ఎదురుదాడి ప్రభుత్వం మీద చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మొదటి నుంచి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి వెనకాల నుంచి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అవినీతి చేశారనే అనుమానం కూడా మాకు కలుగుతుంది.